Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మార్కు దెబ్బ అఖండతోనే ఆరంభం. ఏపీ ప్రభుత్వం నిర్ణయం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ప్రభుత్వం తాజా నిర్ణయాలపైన సినీ పెద్దలు పదే పదే కోరుతున్నా మార్పు మాత్రం కనిపించడం లేదు. తాజాగా ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను ఖరారు చేసింది. సెంట్రల్ వారీగా వాటి ధరలను ఫిక్స్ చేసింది. వాటిని చూసి థియేటర్ల యాజమాన్యాలు లబోదిబం అంటున్నాయి. అయితే టిక్కెట్ల ధరలు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వం, ఆన్లైన్ ద్వారానే టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ బెనిఫిట్ షోల రద్దు, టిక్కెట్ల ధర పెంపు లేకపోవడంతో తొలి ఎఫెక్ట్ ప్రముఖ హీరో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ద్వారా మొదలైంది. అఖండ మూవీ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. సింహ లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీని థియేటర్లలో చూసేందుకు ఉత్సాహంతో ఉన్నారు. మూవీ చూసిన అభిమానులు బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. థియేటర్ల ముందు బాల సంచయ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అఖండ సినిమా చూసిన సినిమా జనం ట్విట్టర్ వేదికగా మాస్ జాతర నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే బాలయ్య సినిమా పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ఇదే టిక్కెట్ల ధరల అంశంపైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతించింది. అఖండ విడుదల తర్వాత సంక్రాంతి వరకు ప్రముఖ హీరోల మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమల నాయక్ తదితర చిత్రాల కలెక్షన్లపై సినీ పరిశ్రమ వర్గాల్లో గుబులు మొదలైంది. 1990 నేల టికెట్ ధర 5 రూపాయలు ఉండేది. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో ఎకానమీ టికెట్ ధర 5 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాలు, నగరాల్లోని మల్టీప్లెక్స్లలో ప్రీమియం డీలక్స్ క్లాస్ ధరల పట్ల కొంత సంతృప్తిగానే ఉన్నప్పటికీ మిగిలిన అన్ని ధరలు గిట్టుబాటు కావని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1200కు పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. వాటిని ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. గతంలో కొత్త చిత్రం విడుదలైన తర్వాత తొలి వారం రోజులు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం థియేటర్ల యాజమాన్యాలకు ఉండేది. అయితే వకీల్ సాబ్ చిత్రం నుంచి ప్రభుత్వం బ్రేకులు వేసింది. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ ప్రభావం పడుతున్న తొలి సినిమా అఖండ. ఆన్లైన్ టికెట్ విధానం తమకు సమ్మతమేనని, అయితే టిక్కెట్ల రేటు పెంచిన తర్వాత ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. చివరకు నాగార్జున స్వయంగా వెళ్లి సీఎం జగన్ ను కలిసి వచ్చారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా రంగంలోకి దిగి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఇంకా సానుకూల స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు ఇదే అంశంపైన సినీ పెద్దలు అమరావతి వెళ్లి నేరుగా సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ముఖ్యమంత్రి వీరి అభ్యర్థనపైన సానుకూలంగా స్పందిస్తారా లేక తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది ఇప్పుడు పొలిటికల్ సినీ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా మంత్రి పేరున్నని సైతం తాను ఈ విషయాలను ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఇండస్ట్రీ ఇప్పుడు సీఎం నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది.